ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి మనము 12 లెటర్స్ని మనం పూర్తి చేయగలిగాం. అండ్ ఈరోజు క్లాస్లో 13th లెటర్ని మనము ప్రారంభించుకోబోతున్నాం. మీరు హీబ్రూ షీట్ చూసినట్లయితే లాంబెడ్ని మనం పూర్తి చేసి ఈరోజు మేముని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో లెటర్ మెమ్ ఈజ్ ఎం. సో దానికంటే ప్రీవియస్ లెటర్ ఏంటి? లామెడ్ ఈజ్ ఎల్. దానికంటే ప్రీవియస్ లెటర్ ఏంటి? కాఫ్ ఈజ్ కే. సో కే, ఎల్ అండ్ ఎం. చూసారా, మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఒక ఆర్డర్ మనకి ఇక్కడ బహు స్పష్టంగా కనపడుతుంది. కే, ఎల్ అండ్ ఎం. సో హీబ్రూ నుంచే గ్రీక్ అనేది వచ్చింది. అండ్ ఇంగ్లీష్ యొక్క రూట్స్ కూడా మరి హీబ్రూలోనే ఉన్నాయి. సో ఆ లెటర్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే హీబ్రూ కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. ఓకే, సో హీబ్రూ ఒక ప్రత్యేకత ఏంటంటే, దేని బిడ్డరా, ప్రతి షేప్ గురించినటువంటి వివరణ కూడా ఇస్తుంది. ఒక లెటర్ షేప్ ఎందుకు ఆ విధంగా ఉంది, ఆ షేప్ నుంచి లెటర్ ఏ విధంగా వచ్చిందో హీబ్రూ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రైజ్ గాడ్. ఓకే, రైట్. సో మెమ్ని మనం స్టార్ట్ చేద్దాం. అండ్ మెమ్ని నేర్పించే కంటే ముందుగా మెమ్ని ఏ విధంగా రాయాలో మీకు నేర్పిస్తాను. సో హౌ టు రైట్ మెమ్. సో మెమ్ని రాయడం చాలా ఈజీ. ఓకే, సో ఇది ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్, అండ్ ఇక్కడ కాస్త జాగ్రత్తగా గమనించాలి, థర్డ్ స్ట్రోక్ కంప్లీట్గా ట్రయాంగిల్గా గీయకూడదు. సో ఇక్కడ మెమ్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నప్పటికీ, ఓకే, సో థర్డ్ స్ట్రోక్ కంప్లీట్గా గీయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అండ్ ఇది అయినాక పైన ఒక చిన్న యాంటీనా ఇవ్వాలి. ఓకే, పైన ఒక చిన్న ప్రొట్రూషన్ ఇవ్వాలి. అండ్ దిస్ ఈజ్ హౌ యు రైట్ లెటర్ మెమ్. ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రోక్ 1, స్ట్రోక్ 2, అండ్ దిస్ ఈజ్ స్ట్రోక్ 3, లీవింగ్ ద గ్యాప్. ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి అండ్ ఇటు ఇక్కడ ప్రొట్రూషన్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ హౌ యు రైట్ ద లెటర్ మెమ్. చెప్పండి ఏంటిది మెమ్? గుడ్. అండ్ లెటర్ మెమ్కి సోఫిట్ కూడా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ సెకండ్ సోఫిట్ లెటర్. సో ఫస్ట్ సోఫిట్ లెటర్ ఏంటి? కాఫ్. సో కాఫ్ లెటర్కి సోఫిట్ చూసాం. ఇప్పుడు మెమ్, సో మెమ్ కూడా సోఫిట్ ఉంటుంది. సో సోఫిట్ అంటే ఏంటి? ఒక పదము చివరిలో ఆ లెటర్ వస్తే ఆ లెటర్ షేప్ మారుతుంది. సో అలా షేప్ మారేదాన్ని సోఫిట్ లెటర్స్ అని అంటారు, లేదా ఫైనల్ ఫామ్స్ అంటారు. సో మరి సోఫిట్ మెమ్ని ఏ విధంగా రాయాలి అంటే, ఓకే, మరి ఫస్ట్ ఫామ్ని ట్రయాంగిల్ షేప్లో రాస్తే ఆల్మోస్ట్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, సిమిలర్ టు ట్రయాంగిల్. బట్ సోఫిట్ మెమ్ వచ్చేసి స్క్వైర్ షేప్లో ఉంటుంది. ఓకే, సిమిలర్ టు స్క్వైర్. ఓకే, సో దిస్ హౌ యు రైట్. సో ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్, అండ్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, దిస్ ఇస్ హౌ యు రైట్ ద లాస్ట్ స్ట్రోక్. ఇలా రాస్తున్నప్పుడు ఈ పొట్రేషన్ అనేది ఇట్లా బయటకు ఉండాలి. ఓకే, కంప్లీట్ స్క్వేర్ రాకూడదు. అండ్ ఈ లైన్ గీసినప్పుడు ఈ పొట్రేషన్ అనేది బయటకు రావాలి. ఆ టైల్ చూసారా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఫామ్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, సెకండ్ ఫామ్ అంటే ఫైనల్ ఫామ్ వచ్చేసి మరి స్క్వేర్ షేప్లో ఉంటుంది. వెరీ ఈజీ టు రైట్ ద హీబ్రూ లెటర్స్. ప్రైజ్ గాడ్. నాకు తెలిసి ఎక్కడా కూడా మీరు హీబ్రూ లెటర్స్ రాయడంలో ఎక్కడా కూడా మీకు కాంప్లికేషన్స్ లేవని అనుకుంటున్నాను, ఎక్కడ కష్టపడట్లేదు అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఓకే, హీబ్రూ నేర్చుకోవడము, హీబ్రూ రాయడం చాలా చాలా ఈజీ. ప్రైజ్ గాడ్. ఓకే, నా ఇలా రాయాలని నేర్చుకుందాం. ఇప్పుడు కాస్త మనం ముందుకెళ్ళి ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం. సో హీబ్రూ ఈక్వలెంట్ లెటర్స్ ఇన్ గ్రీక్ని మనం చూస్తున్నాం. మరి మెమ్ ఈక్వలెంట్ లెటర్ ఇన్ గ్రీక్ ఏంటంటే మూ. హీబ్రూలో మెమ్ అంటారు, బట్ గ్రీక్లో మూ అంటారు. ఏమంటారు? మూ. ఓకే, సో షీట్ చూస్తున్నారు, ప్రతి ఒక హీబ్రూ లెటర్కి ఈక్వలెంట్ లెటర్ కూడా డిస్ప్లే చేశారు. అండ్ మెమ్ ఇన్ గ్రీక్ ఈజ్ మూ. ప్రైజ్ గాడ్. అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ద లెటర్ మెమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ తోరా, ఎన్నిసార్లు? 25,078 టైమ్స్, 25,078 సార్లు లెటర్ మెమ్ అనేది
వాడబడింది. సో ఫిఫ్త్ మోస్ట్ యూజ్డ్ లెటర్ ఇది. మరి తోరంతట్లో కూడా మరి ఎక్కువగా వాడబడినటువంటి అక్షరాలలో ఈ మెమ్ కూడా ఒకటి, ఫిఫ్త్ మోస్ట్ యూజ్డ్ లెటర్. ఓకే, సో లెటర్ మెమ్ కూడా ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ లెటర్. ఓకే, నౌ ఇప్పుడు మెమ్ ఒక వాల్యూ చూద్దాం. మెమ్ ఒక వాల్యూ, సో మెమ్ కార్డినల్ వాల్యూ ఎంత? ఇట్ ఈస్ 13. అండ్ లెటర్ వాల్యూ ఎంత? ఇట్ ఈస్ 40. సో అలా కార్డినల్ వాల్యూ ఇస్ 13, అంటే లెటర్ ఒక ఆర్డర్ వైజ్ తీసుకున్నట్లయితే ఇట్స్ 13th లెటర్ ఇది. అండ్ లెటర్ వాల్యూ ఆర్ జియోమెట్రీ ఆఫ్ మెమ్ ఏంటంటే ఇట్ ఈస్ 40. అండ్ ప్రిలరా, మెమ్ సోఫిట్ మెమ్ ఉంది కదా, సోఫిట్ మెమ్ కూడా జియోమెట్రీగా ఉంటుంది. సోఫిట్ మెమ్ కూడా, సో సోఫిట్ లెటర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. సో సోఫిట్ మెమ్ జియోమెట్రీ ఎంత అంటే ఇట్ ఈస్ 600. ఎంత చెప్పండి? ఇట్ ఈస్ 600. సో ఏ విధంగా 600 అని అంటే, చూడండి జియోమెట్రీ ఆఫ్ సోఫిట్ లెటర్స్ మేము డిస్ప్లే చేశాను, ఇక్కడ మెమ్ 600గా ఉంది. ఎందుకు 600 వచ్చింది అంటే కారణం ఏంటంటే, హీబ్రూ 22 ఆల్ఫాబెట్స్లో లాస్ట్ లెటర్ వచ్చేసి టావ్. టావ్ వచ్చేసి 400, జియోమెట్రీ ఇస్ 400. టావ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా 5 సోఫిట్ లెటర్స్ వస్తాయి. ఓకే, సో టాప్ ఇస్ 400, ఎందుకంటే మరి 100 నుంచి మల్టిపుల్స్ ఆఫ్ 100 వస్తాయిగా, 100, 200, 300 and 400. సో 400 తర్వాత నెక్స్ట్ 500. సో సోఫిట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? కాఫ్. సోఫిట్లో సెకండ్ లెటర్ ఏంటి? మెమ్. సో దట్స్ హౌ మెమ్ సోఫిట్ లెటర్ ఈజ్ 600. సో 700, 800 and 900 and 1000ని రాసేటప్పుడు ద యూజ్ ద రైట్ ఆలెఫ్. సో ఆలెఫ్ అంటే 1 or 1000 అని కూడా మనము ఆలెఫ్ లెటర్లో మనం నేర్చుకున్నాం. ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, నౌ మెమ్ ఒక పిక్చర్ ఏంటి? అసలు మెమ్ ఒక పిక్టోగ్రాఫ్ ఏంటి అని ఆలోచిస్తే, ప్రతి లెటర్కి ఒక పిక్టోగ్రాఫ్ ఉంటుంది. సో మరి ఏన్షియంట్ పిక్టోగ్రాఫ్ ఏంటి? లెటర్ మెమ్ ఒక ఏన్షియంట్ పిక్టోగ్రాఫ్ ఇదిగో ఈ విధంగా ఉందండి. సో ఏంటిది ఇది అంటే, మెమ్ అనేది దాని అర్థము వాటర్. మెమ్ అంటే ఏంటి? వాటర్. సో మయీమ్, మయీమ్ అంటే నీరు అని అర్థం. చూడండి ఈ ఏన్షియంట్ పిక్చర్ కూడా ఏ విధంగా ఉంది, ఒక వాటర్ షేప్లో ఉంది, ఒక వేవ్ వెళ్తుంది చూసారా, ఒక వాటర్ షేప్లో ఉంది. సో మెమ్ ఒక అర్థం ఏమంటే వాటర్. పాజిటివ్ అండ్ నెగిటివ్ మీనింగ్ ఉందండి. పాజిటివ్గా తీసుకున్నట్లయితే మరి ఇట్ టాక్స్ అబౌట్ లైఫ్. నెగిటివ్గా తీసుకున్నట్లయితే ఇట్ టాక్స్ అబౌట్ డిస్ట్రక్షన్. ఓకే, రెండు మీనింగ్స్ ఉంటాయి. అలాగే ఇంకొక మీనింగ్ ఏంటంటే పీపుల్, ప్రజలు. ఓకే, సో ప్రజలు నీటితో పోల్చబడ్డారు. సో మెమ్ అంటే ఏంటంటే నీరు, అలాగే ప్రజలు కూడా. ఓకే, రైట్. అండ్ ఈ ఏన్షియంట్ పిక్టోగ్రాఫ్ చూడండి, ఏన్షియంట్ పిక్టోగ్రాఫ్ ఒక వేవ్ లాగా ఉంది చూసారా, రైట్. మరి మెమ్ అంటే ఎం. ఎం అటువంటి లెటర్, మనం ఇంగ్లీష్లో ఏమైతే రాస్తున్నామో మెమ్ అటువంటి ఒక లెటర్, ఆ లెటర్ ఇదిగో ఈ ఏన్షియంట్ పిక్టోగ్రాఫ్ నుంచే తీసుకోబడింది. చూడండి ఇక్కడ ఎం, చూడండి వేవ్లో ఎం కనపడతా ఉందా? ఎస్, ఇక్కడ నుంచి లెటర్ ఎం అనేది వచ్చింది. సో ఎం అని రాస్తున్నాము అంటే అర్థం ఏమిటి, ఇట్స్ వాటర్ అని అర్థం. మయీమ్, వాటర్. ప్రైజ్ గాడ్. సో ఇంతవరకు మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఒక షేప్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు, బట్ హీబ్రూ నేర్చుకోవడం ద్వారా ఒక్కొక్క లెటర్ ఏ విధంగా వచ్చింది అనేది మనం నేర్చుకుంటున్నాం. సో ఇంతకుముందు లెటర్ ఏంటి? లామెట్. సో లామెట్ నుంచే ఎల్ వచ్చింది. ఇలాగ చాలా ఇంగ్లీష్ లెటర్స్ ఒక రూట్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇన్ హీబ్రూ. ప్రైజ్ గాడ్. ఓకే, సో మనం ఈరోజు మెమ్ గురించి చాలా డీప్గా వెళ్ళి అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. అండ్ ఒక విషయం గమనించాలి, మెమ్ ఈజ్ నాట్ సమెక్. మెమ్ సమెక్ కాదు. సమెక్ అటువంటి ఒక లెటర్ ఉందండి. ఓకే, మెమ్ తర్వాత నూన్ వస్తుంది, నూన్ తర్వాత సమెక్ అని ఒక లెటర్ వస్తుంది, దాన్ని మనం చూడబోతున్నాం. బట్ ఆ లెటర్ అండ్ మెమ్ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి, కానీ రెండు ఒకటి కాదు. చాలామంది విషయంలో పొరపడుతూ ఉంటారు. సో చూడండి స్క్రీన్ మీద మెమ్ అండ్ సమెక్ రెండు కూడా దరిదాపులో ఒకటిగానే ఉన్నాయి, కానీ ఒక స్మాల్ డిఫరెన్స్. సో సమెక్ సర్కిల్ షేప్లో ఉంది, ఒక చిన్న ప్రొజెక్షన్ బయటకు వచ్చింది, సర్కిల్ షేపు విత్ లిటిల్ ప్రొజెక్షన్. అదే మెమ్ అంటే ఫైనల్ మెమ్. ఫైనల్ మెమ్ వచ్చేసి స్క్వైర్ షేప్లో ఉంది విత్ లిటిల్ ప్రొజెక్షన్. అర్థమవుతుందా? ఇదేమో సర్కిల్ షేప్, ఇదేమో స్క్వైర్ షేప్. అందుకే రాసేటప్పుడు మరి ఆ లెటర్
అంటే చాలామంది మెమ్ ఒక ఫైనల్ ఫామ్ని సమ్యక్కి కన్ఫ్యూజ్ అయ్యి సమ్యక్ని కాస్త ఫైనల్ మెమ్గాను అండ్ ఫైనల్ మెమ్ని కాస్త సమ్యక్గా చదువుతూ పొరపడుతూ ఉంటారు. అందుకే లెటర్ ఐడెంటిఫై చేసేటప్పుడు సర్కిల్లో ఉంటే అది సమ్యక్గా చదవాలి, అండ్ మరి స్క్వైర్ షేప్లో ఉంది అంటే దాన్ని మెమ్గా చదవాలి. వెరీ సింపుల్, ఓకే, గుడ్. నౌ బిఫోర్ ఐ టీచ్ ద రెవల్యూషన్స్ ఆఫ్ లెటర్ మెమ్, మెమ్ని గ్రామర్ వైజ్ ఎలా వాడతారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెమ్ని కూడా ప్రీఫిక్స్గాను అలాగే సఫిక్స్గా వాడతారు. సో ప్రీఫిక్స్గా వాడినప్పుడు మెమ్ ఏ విధంగా ఉంటుంది, సఫిక్స్గా వాడినప్పుడు మెమ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అర్థం ఇస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ప్రీఫిక్స్ని మనం ఫోకస్ చేద్దాం, ఓకే, రైట్. సో ప్రీఫిక్స్ అంటే ఒక పదం ముందర వస్తే దాని మీనింగ్ ఏంటి, ఒక పదం చివరిలో వస్తే దాని మీనింగ్ ఏంటి. సో మెమ్ యాజ్ ఎ ప్రీఫిక్స్కి అర్థం ఏంటంటే బహుళ అర్థాలు ఉన్నాయి, ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, నో వరీస్. సో చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి, అండ్ అంటే కంప్లీట్ గ్రామర్ టీచ్ చేయను కానీ బట్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో మెమ్ యాజ్ ఎ ప్రీఫిక్స్కి ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఏ అర్థం వస్తుందంటే ఫ్రమ్, అవుట్ ఆఫ్, అబౌ ఆర్ మోర్ దాన్, హూ అండ్ వాట్, ఇవన్నీ కూడా మెమ్ని ప్రీఫిక్స్గా వాడడం వల్ల వచ్చేటువంటి మీనింగ్స్, ఓకే, రైట్. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తాను, బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఫ్రమ్, మెమ్ని ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఫ్రమ్ అన్నటువంటి అర్థం ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఆదికాండము 2:2, ఆదికాండము 2:2. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. పని అంతటి నుండి, ఫ్రమ్ నుండి ఎటువంటి మాట గమనించండి, అక్కడ హీబ్రూలో ఏముందంటే మే కాల్ అని ఉంది. సో కాల్ అంటే ఆల్, అంతా అనర్థం, అంతా, కాల్ అంటే అంతా అనర్థం. మే కాల్ అంటే అంతటి నుండి అనర్థం. మే ఇక్కడ మే ఉంచడం వల్ల, మెమ్ ఉంచడం వల్ల దాని అర్థం ఏమంటే ఫ్రమ్ ఆల్, అంతటి నుండి. క్లియర్, ఓకే, ప్రైజ్ గాడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆదికాండము 27:39. ఆదికాండము 27:39. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు, ఆకాశపు మంచు లేకయు నుండు, పైనుండి, ఫ్రమ్ అబౌ, ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ పైనుండి అటువంటి మాట హిబ్రూలో మే ఆల్ అని ఉంది. మే ఆల్, ఆల్ అంటే చూడండి, మే ఆల్ అంటే పై అని అర్థం, మే ఆల్ అంటే పై, మే అంటే ఫ్రమ్, ఆల్ అంటే నుండి, పై నుండి. ఇక్కడ మెమ్ మరి ప్రీఫిక్స్గా ఉంచడం ద్వారా ఫ్రమ్ అటువంటి అర్థం వస్తుంది. క్లియర్, వండర్ఫుల్, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, యెషయా 46:9-10. చాలా ఉన్నాయండి, అక్కడక్కడ కొన్ని రెఫరెన్స్ తీసుకొని ఎక్కడ మెమ్ ఉంటుందో ఆ రెఫరెన్స్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, ఓకే. యెషయా 46:9-10. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే, కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇక జరగ వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము అంటే ఏంటంటే మరి మెరాషీట్ ఉంది, రషీట్ అంటే బిగినింగ్, రషీట్ అంటే ప్రారంభము అని అర్థం. బ రషీట్, బ అంటే ఇన్, బ అక్కడ బెత్ని ప్రీఫిక్స్గా వాడితే ఇన్, రషీట్ అంటే ప్రారంభము, బరాషీట్ అంటే ఆది అందు అని అర్థం. ఇక్కడ కూడా రషీట్ అంటే బిగినింగ్, కానీ ఇక్కడ బెత్ బదులు మెమ్ ఉంది, అప్పుడు అది మెరాషీట్ అవుతుంది. సో మెరాషీట్ ఇక్కడ మెమ్ ఏంటంటే ఫ్రమ్, మెరాషీట్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్, ప్రైజ్గా చూసారా, మే రషీట్ అంటే ఫ్రమ్ అని అర్థం. నేర్చుకుంటున్నారా? సో
మెమ్ని ప్రిఫిక్స్గా ఉన్నప్పుడు ఎటువంటి అర్థం వస్తుంది? ఫ్రమ్. సార్ మాకు ఒక చిన్న టెక్నిక్ చెప్పండి, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏమిట్రా, ప్రతి ప్రీఫిక్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. అఫ్ కోర్స్ ప్రవచితం అయితే ఈ యొక్క కోర్సు ముగింపులో కొన్ని టిప్స్ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఇప్పుడు బెత్ ఉంది, బెత్ని ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఎటువంటి అర్థం వస్తుంది అంటే, బెత్ అంటే హౌస్. సో హౌస్ ఏంటి? వేర్ వీ లివ్ ఇన్, మనం ఇంటిలో ఉంటాం. సో బెత్ని ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఇన్, వెరీ సింపుల్. అర్థమవుతుందా? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు వాటర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మెమ్ ఉంది, మెమ్ని ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఫ్రమ్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనిబట్ట ప్రతి ఒక్కటి కూడా నీటి నుంచి బయటకు వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ వాటర్. ఇప్పుడు అధికారం మొదటి అధ్యాయంలో అక్కడ మొదట ఏముంది అంటే నీళ్ళే ఉన్నాయి, జలములు, జలముల నుంచి అన్నీ వచ్చాయి, జలములు పుట్టించునుగాక అని దేవుడు చెప్తే అప్పుడు అన్నీ కూడా కలిగాయి. సో ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ వాటర్, నీటి నుండే వచ్చాయి. అందుకే మెమ్ అంటే ఏంటంటే అక్కడ ప్రీఫిక్స్గా ఉన్నప్పుడు ఫ్రమ్ అటువంటి అర్థం వస్తుంది. అర్థమవుతుందా? వావ్, వావ్ని ప్రీఫిక్స్గా ఉన్నప్పుడు అండ్, వావ్ అంటే మేక్, మేక్ ఏం చేస్తే రెండు కలుపుతుంది అండ్. అర్థమవుతుందా? సో వెరీ ఈజీ అండి, ప్రీఫిక్సెస్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఆ వర్డ్ని మీరు బాగా, ఆ వర్డ్కున్నటువంటి పిక్చర్ అంటే లెటర్కు ఉన్నటువంటి పిక్చర్ని మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఎటువంటి అర్థం వస్తుందో మీరు ఇట్టేగా చెప్పచ్చు. ఓకే, లామేడ్ ఉంది, లామేడ్, లామేడ్ని ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఏంటంటే టూ అంటే లామేడ్ ఏంటి, కాపర్ ఏం చేస్తాడు, గొర్రెలు నడిపిస్తాడు. టూ టాక్స్ అబౌట్ ద డైరెక్షన్, ఒక దిశను చూపిస్తూ ఉంది. సో కాపర్ ఏం చేస్తాడు, గొర్రెల్ని నడిపిస్తాడు. అందుకే లామేడ్ యాజ్ ఎ ప్రీఫిక్స్ ఏంటి, టూ. ప్రైజ్ గాడ్. సో దేవుడు ఎక్కడా కూడా కాంప్లికేట్ చేయలేదండి, దేవుడు చాలా క్లియర్గా చాలా సింప్లిఫై చేసి ఏమండి చాలా అర్థమయ్యేటట్లుగా దేవుడు పెట్టాడు. సో నేర్చుకోవడంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, నౌ సో మెమరీ ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఫ్రమ్ అటువంటి అర్థంతో పాటు ఇంకొక అర్థం కూడా వస్తుంది, అవుట్ ఆఫ్ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే తెలుగులో నుండి అని ఉంది కానీ బట్ అవుట్ ఆఫ్ అటువంటి అర్థం కూడా వస్తుంది. ఆదికాండ 47:30 చూడండి, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తుల నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. ఐగుప్తులో నుండి అనేటువంటి మాట చూడండి, దాని ఇంగ్లీష్లో ఏముందంటే ఆ మాటకి మే మిస్రయీం అని ఉంది. మే మిస్రయీం ఇంగ్లీష్లో ఏముందంటే అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అని ఉంది. ఇక్కడ హిబ్రూలో మే మిస్రయీం, మిస్రయీం అంటే ఏంటంటే ఐగుప్తుకి ఇంకొక పేరు అది మిస్రయీం అనేది. అది మన తెలుగులో ఐగుప్తు అని చెప్పి తాజ్మహల్ చేయబడింది, బట్ వాస్తవానికి ఐగుప్తు పేరు మిస్రయీం. ఓకే, సో ఇక్కడ ముందర మెమ్ ఉంచబడింది. మెమ్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్. ఇక్కడ యాకోబు అంటున్నాడు ఏమని, నా పితలతో కూడా నేను పండుకున్నట్లుగా ఐగుప్తుని నుండి నన్ను తీసుకుపోండి, ఐగుప్తు నుంచి, టేక్ మీ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. నేను మరణిస్తే నా అవశేషము ఐగుప్తులో ఉండకూడదు, దయచేసి నన్ను తీసుకుని వెళ్ళేసి మరి నా పితులతో పాటు నన్ను పాతి పెట్టేసేయండి. అంటే యాకోబు ఒక గొప్ప ఆలోచన చూడండి, మరణించిన తర్వాత ఎక్కడ పాతి పెట్టబడితే ఏంటండి, ఎక్కడ మరణిస్తే ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ బట్ యాకోబు చాలా పర్టికులర్గా చెప్తున్నారు, ఐగుప్తు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం కాదుగా, దేవుడు చేసినటువంటి వాగ్దన భూమి కాదుగా, కాబట్టి ఇలాంటి ఐగుప్తులో నా అవశేషాలు కూడా ఉండకూడదు. భక్తులు ఒక గొప్ప మరి సమర్పణ ఏంటో తెలుసా, బతుకున్నప్పుడు కాదు చనిపోయినప్పుడు కూడా తమ అవశేషాలు ఎక్కడా కూడా ఐగుప్తులోనే, ఐగుప్తు లోకానికి పోలిక, ఐగుప్తు ప్రపంచానికి పోలిక. అలాంటి ఐగుప్తులో మిగిలిపోవడానికి భక్తుడు ఒప్పుకోవట్లేదు. బతుకున్నప్పుడు ఉన్న ప్రభువే, చనిపోయినప్పుడు కూడా అవశేషాలు ఏది కూడా లోక సంబంధమైన వాటిలో వాటి చేత వాటి దగ్గర పాతి పెట్టడం ఇష్టం లేదు అని యాకోబు చాలా క్లియర్గా ఇవ్వండి తన బిడ్డలకు చెప్తా ఉన్నాడు. నా తీసుకెళ్ళిపోండి, ఎంత డెడికేషన్ చూడండి, ఎంత సమర్పణ చూడండి యాకోబుకి. ఎవరో బతుకున్నప్పుడే కాదు మన ముగింపు కూడా అద్భుతంగా ఉండాలి, జీవించుచున్నప్పుడు మాత్రమే కాదు ఈవెన్ మన మరణము కూడా అంత అద్భుతంగా ఉండాలి. అంటే వాళ్ళు తమ ప్రాణము తమ ఆత్మను మాత్రమే కాదు తమ దేహాన్ని కూడా ప్రభుకి సమర్పించిన వారు. ఇప్పుడు చనిపోతే ఎక్కడ పాత పెట్టబడితే ఏంటి, ఎక్కడ పూడ్చి పెట్టబడితే ఏంటి, కానీ భక్తులు అలా ఒప్పుకోలేదు.
చాలా పర్టికులర్గా మా యొక్క పితరుల ఏమండి తీసుకుపోయి వారి సమాధిలో నన్ను పాతి, వారి సమాధిలోనే కదా దేవుడు ఏ దేశమైతే వాగ్దానం చేస్తాడు ఎక్కడితే మా పితరులు పాతి పెట్టారు అక్కడ పాతి పెట్టాడు. వాట్ డెడికేషన్! ప్రైజ్ గాడ్, ఆమేన్. అలాంటి డెడికేషన్ మనకు కూడా కలిగి ఉండాలి. సో ఇక్కడ మే మిజ్రయీం అంటే అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మేమ్ని ప్రిఫిక్స్గా వాడినప్పుడు ఫ్రమ్ అటువంటి అర్థం వస్తుంది అని నేర్పించాను, మేమ్ని ప్రిఫిక్స్గా వాడినప్పుడు అవుట్ ఆఫ్ అటువంటి ఒక అర్థం వస్తుంది అని మీకు నేర్పించాను. ఇప్పుడు ఇంకొక మీనింగ్ కూడా ఉంది, అబౌవ్ ఆర్ మోర్ దాన్ అని అర్థం. అబౌవ్ ఆర్ మోర్ దాన్ అని అర్థం. సో 119వ కీర్తన 127వ వచనం, సామ్ 119:127, బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. బంగారు కంటేను అపరంజి కంటేను, బంగారు కంటే చూడండి, మాట చూడండి, బంగారు కంటే మే జహావ్, మే జహావ్. ఓకే, సో జహావ్ అంటే ఏంటంటే గోల్డ్. జహావ్ ఆర్ జకబ్ అంటే ఏంటంటే గోల్డ్. ఇక్కడ మే అంటే ఏంటంటే అబౌవ్ ఆర్ మోర్ దాన్, బంగారము కంటే, బంగారు కంటే ఎక్కువగా. అబౌవ్ గోల్డ్ ఆర్ మోర్ దాన్ ఎ గోల్డ్ అంటే దేవ భక్తుడు అంటాడు ఇక్కడ, ప్రభువా నీ ఆజ్ఞలు నాకు ఎంత ప్రియముగా ఉన్నాయంటే అవి నాకు బంగారము కంటే ప్రియముగా ఉన్నాయి. బంగారము కంటే, బంగారం అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి, బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ భక్తుని యొక్క ప్రియము ఏది అంటే బంగారమా వాక్యమా అంటే వాక్యమే. అంత ప్రియమైనవి అని చెప్తూ ఉన్నాడు. మన నీ జీవితంలో ఆయన మాటలు అంత ప్రియముగా కనబడుతున్నాయా? బంగారు తీసుకు, చాలామంది బంగారు, రకరకాల బంగారు కొంటూ ఉంటారు, తప్పులేదు, రకరకాల బంగారు కొంటుంటారు, రకరకాల ఆభరణాలు కొంటుంటారు, ఏమండి డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టుగా ఎన్నెన్నో కొంటుంటారు, బాగానే ఉంది. కానీ అదే ఆసక్తి వాక్యం పట్ల ఉందా? మరి అదే ఆసక్తి దేవుని వాక్యం పట్ల ఉందా? నీ దగ్గర రకరకాల బైబిల్స్ ఉన్నాయా, రకరకాల డిక్షనరీస్ ఉన్నాయా, రకరకాల పుస్తకాలు ఉన్నాయా? దేవుని వాక్యము పట్ల అంత అమితమైన ఆసక్తి ఉన్నప్పుడు నువ్వు కూడా రకరకాల బుక్స్ కొంటున్నావా? దేవుని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఎన్నో రకాల పుస్తకాల్ని సమీకరిస్తావు. దగ్గర బైబిల్ ఉన్నప్పటికీ ఒక బైబిల్తోనే ఏమండి కాలం వెలబుచ్చవు, రకరకాల బైబిల్స్ తీసుకుంటావు, కంకార్డెన్స్ తీసుకుంటావు, రెఫరెన్స్ బైబిల్స్ తీసుకుంటావు, నిఘంటువులు తీసుకుంటావు, ఏమండి తర్వాత మరి ఎన్నో పుస్తకాలు అంటే దేవుని గురించి తెలిపేటువంటి అనేక పుస్తకాలను కొంటుంటావు. దాని అర్థం ఏంటంటే నువ్వు అన్నిటికంటే ఎక్కువగా వాక్యాన్ని, అప్పుడు ఒక చిన్న మాట అండి, మనము దేని చేత మనం ఈడవబడతామో దాని విషయంలోనే మనం ఖర్చు పెడతాం, నువ్వు వేటి చేత లాగబడతావో దాని విషయంలోనే ఖర్చు పెడతావు. వెరీ సింపుల్. నీకు గ్యాడ్జెట్ ఇష్టమంటే గ్యాడ్జెట్ మీదే ఖర్చు పెడతావు, బట్టలు ఇష్టమంటే బట్టల మీదే ఖర్చు పెడతావు. అంటే మనము ఖర్చు పెట్టేటువంటి దాన్ని బట్టి చెప్పొచ్చు మన ఇంట్రెస్ట్ ఎక్కువగా దేని మీద ఉంది. ఒక మనిషి ఒక ఇంట్రెస్ట్ దేని మీద ఉందో చెప్పాలి అంటే ఆ వ్యక్తి తన డబ్బు ఎక్కువగా దేని మీద ఖర్చు చేస్తున్నాడు దాన్ని బట్టి చెప్పచ్చు. మరి వాక్యం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే వాక్యానికి సంబంధించిన వాటి మీదనే మనము ఏమండి మనము ఖర్చు చేయడానికి ఇష్టపడతాం. ఇప్పుడు దేని గురించి చాలామంది తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, ప్రభు గురించి తెలుసుకోవాలి, ప్రభు గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతుంటారు, కానీ ఖర్చు పెట్టడం మాత్రం ఇష్టం ఉండదు. ఖర్చు పెట్టకపోతే దేవుడు వాక్యం ఎలా తెలుస్తుంది, దేవుడి జ్ఞానం ఎలా తెలుస్తుంది? రకరకాల బట్టలకు ఖర్చు పెడుతుంటాం, బంగారు ఖర్చు పెడుతుంటాం, ఏమన్నా షోరూమ్కి వెళ్ళిన తర్వాత షోరూమ్ కార్ విషయంలో నువ్వు బార్గెన్ చేస్తావా? ఎక్కడా బార్గెన్ చేయవు. కొన్ని షాప్స్కి వెళ్తే అసలు బార్గెన్, నో బార్గెన్ అని పెట్టేస్తారు. సో కొన్ని చోట్ల ఎక్కడా కూడా నువ్వు బార్గెన్ చేయకోకుండా ఏమండి ఇది ఇంత అంటే మారో మాట్లాడుకోకుండా ఖర్చు పెట్టేస్తుంటాం. కానీ వాక్యము నేర్చుకునేటువంటి విషయంకి వచ్చేపాటికే 100 సార్లు ఆలోచిస్తాం, అబ్బో ఇది చాలా ఖర్చుతో కూడింది కదా, ఇది చాలా రేట్, ఇది చాలా ఖర్చు ఎక్కువగా, ఎక్కడ ఇది ఫీజు ఎక్కువగా, ఇంత డబ్బులు కట్టాలా, ఇంత డబ్బులు వెచ్చించాలా. వాక్యం వరకు వచ్చేపాటికి ఫ్రీగా వచ్చాలనుకుంటుంటాం. నిమిట్రా ఆ సంకుచితమైనటువంటి ఆలోచన మనం మానుకోవాలి. అసలు డబ్బు ఖర్చు పెట్టాల్సింది వాక్యం మీదనే, జ్ఞానం మీదనే. అందుకే బ్రహ్మ అంటాడు కదా, జ్ఞానము కొని తెచ్చుకో అంటాడు, జ్ఞానము సంపాదించు అంటాడు, ఎందుకంటే అది ఉచితంగా రాదు కదా. ప్రైజ్ గాడ్. ఓకే, సో మే జకాబ్ అంటే అర్థం అంటే అబౌవ్ గోల్డ్, బంగారము కంటే. ప్రైజ్ గాడ్. ఓకే, ఇప్పుడు
మెమ్ని ప్రీఫిక్స్గా వాడినప్పుడు మనకి ఇంకొక అర్థం కూడా వస్తుంది. ఏంటిది అంటే హూ అంటే ఎవరు, హూ చెప్పండి ఎవరు, ఎవరు హూ అంటే ఎవరు. చూడండి సామెతలు 30:4, సామెతలు 30:4 ఆకాశం నకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికలతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో ఆయన కుమారు పేరేమో నీకు తెలిసి ఉన్నదా, ఎవడు అనేటువంటి మాట చూడండి. ఆ మాటలన్నీ కూడా మీ అటువంటి ఒక హిబ్రు పదం వాడబడింది, మెమ్ అండ్ యోగ్. మీ అంటే హూ, ఇంగ్లీష్లో మీ అంటే నేను, నేను అంటే ఎవరు, మీ హిబ్రులో మీ అంటే హూ ఎవరు. సో ఇక్కడ మెమ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి మెమ్ అండ్ యోద్. సో యోద్ అంటే హ్యాండ్, మెమ్ అంటే ఏంటి, మెమ్ అంటే వాటర్. సో ఎవరైనా సరే ఎవరు అని అంటున్నాము, దాని అర్థం ఏమిటి, ఎవరు అంటే మనం చేతిని ఏం చేస్తున్నాం అంటే నీటి వల్ల కల్లాడిస్తారు, నీళ్ళు ఇలా కల్లాడతాయి, సో నీళ్ళు కల్లాడుతూ ఉంటాయి కదా. సో ఎవరు పలాన వ్యక్తి పిలుస్తున్నారంటే ఎవరు పిలుస్తున్నారు అంటే ఇక్కడ చేతులు ఏం చేస్తున్నాయి, చేతులు మరి నీటి వల్ల కదులుతూ ఉన్నాయి. సో మీ అంటే హూ అని అంటాం, వెరీ సింపుల్. ఓకే గుడ్. నౌ ఇంకొక అర్థం వస్తుంది, మేమ్ యూజ్డ్ యాజ్ ఎ ప్రీఫిక్స్, ఇట్ మీన్స్ వాట్, ఏమి అని కూడా అర్థం వస్తుంది, ఏమిటి ఏమిటి. నిర్గమకాండం 16:15 ఎక్సడస్ 16:15 నిర్గమకాండం 16:15 ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ఇజ్రాయేల్ ప్రజలు పోషించాలి, దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు, అది వరకు మానవుడు ఎప్పుడు కూడా తినటువంటి అద్భుతమైనటువంటి ఆహారము మన్నా, అది దేవదూతల ఆహారముగా పిలువబడతా ఉంది. ఆ మన్నా కురిసినప్పుడు వారు గుడార పాలము వెలుపల గుడార వెలుపలకు వచ్చి చూసినప్పుడు ఒక తెల్లని పదార్థము ఆకాశం నుంచి కురుస్తూ ఉంది, దాని వర్ణన బైబిల్లో ఇవ్వబడింది. అది చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక వింతలాగా కనిపించింది, అది చూసినప్పుడు ఓకే మా అంటే వాట్, నా అంటే దిస్, మా అంటే ఏంటంటే హిబ్రూలో వాట్ అని అర్థం, మా అంటే ఏంటిది వాట్, నా అంటే దిస్, మా నా వాట్ ఈస్ దిస్, ప్రభు అన్నాడు ఇది మన్నా, మన్నాకి పేరు ఆ విధంగా వచ్చింది. మన్నా అంటే ఏంటంటే వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి, అదే పేరు ఫిక్స్ అయిపోయింది, మన్నాక పేరు ఆ విధంగా వచ్చిందండి. అందుకే ప్రతి హీబ్రూ స్టూడెంట్ కూడా కొన్ని పదాలని చదివినప్పుడు వాటి అర్థాలు ఇట్టాక చెప్పేయగలగాలి, ఆ పదం ఒక అర్థం ఎట్లా వచ్చింది, దాని అర్థం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాలి. ఓకే సో మన్న మెమ్, మెమ్ అంటే వాటర్, అండ్ ఇక్కడ నా నూన్, నూన్ అంటే ఇక్కడ లైఫ్. సో వాటర్ ఈజ్ అ నరిష్మెంట్ ఆఫ్ లైఫ్, ప్రైజ్ గాడ్. మన్న నేర్చుకుంటున్నారా? సో ప్రీఫిక్స్గా వాడినప్పుడు, మెమ్ని ప్రీఫిక్స్గా వాడినప్పుడు ఇటువంటి అర్థాలు వస్తాయి. సో బాగా ప్రాక్టీస్ చేయండి, విని తర్వాత వీటిని బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మెమ్ని సఫిక్స్గా వాడినప్పుడు, మెమ్ని సఫిక్స్గా వాడినప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే పదము చివరిలో వచ్చినప్పుడు ఏమవుతుంది, వెరీ సింపుల్ అండి. పదము చివరిలో వచ్చినప్పుడు ఓకే ఎస్పెషల్లీ మెమ్ యోత్తో కలిపి చివరిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ మేక్స్ దట్ వర్డ్ ప్లూరల్. సో వెన్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ సఫిక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ విత్ ద లెటర్ యోద్, దిస్ బికమ్స్ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ కెరూబు అంటాం, ఓకే సో కెరూబ్ కాఫ్ రేష్ అండ్ బెత్ కెరూబ్ ప్లూరల్, బహువచనము కావాలంటే ఏం చేయాలి, సింపుల్ లాస్ట్లో మరి యోద్ అండ్ మేమ్ ఈమ్ కెరూబ్ ఈమ్, ఈమ్ అటువంటి శబ్దం వస్తే ఒక బండ గుర్తండి, ఈమ్ అటువంటి శబ్దం వస్తే ఇట్ ఈస్ ఏ ప్లూరల్, అది బహువచనమును సూచిస్తుంది. ఓకే ఈమ్ యోద్ అండ్ మేమ్ మేక్స్ ద సౌండ్ ఈమ్, క్లియర్ రైట్. సెరాఫ్, సెరాఫ్ అంటే సింగులర్ వర్డ్. సో
ప్లూరల్ వర్డ్ అంటే ఏంటంటే సెరాఫీమ్, సెరాఫీమ్ అంటే లాస్ట్లో ఏమొచ్చింది, యోర్ దెన్ మెమ్ వచ్చింది, సెరాఫీమ్, కెరూబ్ కెరూబీమ్, సెరాఫ్ సెరాఫీమ్, ప్రైజ్ గాడ్. అలాగే ఎలోయా, ఎలోయాహ్ అంటే ఏంటంటే సింగులర్, సింగులర్ వర్డ్, ఓకే. ఎలోయెకా అంటే యువర్ గాడ్, ఎలోయాహ్ అంటే గాడ్. ఎలోహీమ్, ఎలోహీమ్ చూడండి ఎక్కడ ఈమ్ అటువంటి సౌండ్ వస్తూ ఉంది. సో ఎలోయాహ్ రాసి లాస్ట్లో యో దెన్ మేమ్ను జోడిస్తే ఇట్ బికమ్స్ ద ప్లూరల్ వర్డ్, అది బహువచనముగా మారుతుంది. సో ఒక సింగులర్ వర్డ్ని ప్లూరల్ వర్డ్గా మారుస్తుంది. ఏంటిది, మెమ్ అండ్ యోద్, ఈ రెండు ఎక్కడైతే ఒక పదము చివరిలో పెట్టేస్తారో అది సింగులర్ వర్డ్ని ప్లూరల్ వర్డ్గా మార్చేస్తుంది. ఈ చిన్న బేసిక్ నాలెడ్జ్ని, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ గాడ్, ప్లూరల్ బహువచనం. ఓకే, నౌ ఇప్పుడు మేమ్ అంటే మేమ్ గురించి నేర్చుకుంటున్నాం. సో వాట్ ఈస్ మేమ్? మేమ్ ఈజ్ వాటర్, మేమ్ ఈజ్ వాటర్. అయితే వాటర్ని హిబ్రూలో ఎందుకు మెమ్ అంటారు? దాంట్లో కూడా చాలా విజ్డమ్ ఉందండి, దాంట్లో చాలా గొప్ప జ్ఞానం ఉంది. సో మయీమ్ అంటే వాటర్. చూడండి, మయీమ్ని ఒక పదముగా రాసినప్పుడు, ఓకే, మెమ్ ఆర్ మయీమ్, మయీమ్ని ఒక పదముగా రాసినప్పుడు, సో మెమ్, యోద్ అండ్ ఫైనల్ మెమ్. చూడండి ఇక్కడ మేము రెండు ఫామ్స్ ఇక్కడే కనపడుతున్నాయి ఇదే పదంలోనే. చూడండి బ్యూటిఫుల్ కదా, ఫస్ట్ ఫామ్ కనపడతా ఉంది అండ్ ఫైనల్ ఫామ్ కనపడతా ఉంది. సో ముందు ముందు అంటే నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క రెండు షేప్స్లో ఉన్నటువంటి అర్థం కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఫామ్ ఎందుకు ఈ విధంగా ఉంది, ఓకే, ఫైనల్ ఫామ్ ఎందుకు ఈ విధంగా ఉంది, ఆ విషయాలు కూడా మనం చూడబోతున్నాం. ఓకే, సో మేం రాసి యోద్, అగైన్ మళ్ళీ మేం రాస్తే మయీమ్. వాట్ ఈస్ మయీమ్? మయీమ్ ఈజ్ వాటర్. అంటే ఇక్కడ టూ మెమ్స్ ఉన్నాయి, వన్ యోద్ ఉంది. చెప్పండి, టూ మెమ్స్ అండ్ వన్ యోద్, టూ మెమ్ వన్ యోద్. అయితే సైంటిఫిక్గా కొన్ని మాటలు మీకు చెప్తాను, సైంటిఫిక్గా కొన్ని వర్డ్స్ మీకు చెప్తాను. చాలామంది అనుకుంటారు బైబుల్ ఈజ్ అవుట్డేటెడ్, అది చాలా ప్రాచీన గ్రంథాలు, టెక్నాలజీ డెవలప్ అయింది, నో బైబుల్ ఈజ్ అవుట్డేటెడ్ అనుకుంటారు. బైబుల్ ఈజ్ నెవర్ అవుట్డేటెడ్, ఇట్స్ నెవర్ అవుట్డేటెడ్. ఇట్స్ అ లివింగ్ వర్డ్ అది. అయితే సైంటిఫిక్గా చూసినట్లయితే వాటర్ కన్సిస్ట్ ఆఫ్, నీటిలో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి తెలుసా? ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే టూ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ వన్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది. ఓకే, వాటర్లో టూ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండ్ వన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, దాన్ని H2O అంటారు. వాటర్ ఒక కెమికల్ ఫార్ములా ఈజ్ H2O. H2 అని రాస్తున్నామంటే వాటర్లో టూ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఓ అని రాస్తున్నామంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంది అని అర్థం. ఓకే, అయితే హైడ్రోజన్ మాలిక్యూల్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ లైటర్, అది చాలా తేలికైనది. ఓకే, త్వరగా అది ఇట్లా పైకి వెళ్ళిపోతుంది, ఇట్ రైజెస్ హయ్యర్, త్వరగా పైకి వెళ్ళిపో, హైడ్రోజన్ ఎట్లంటే త్వరగా పైకి వెళ్ళిపోతుంది, అది హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క విశిష్టత. ఇక ఆక్సిజన్ మాలిక్యూల్కి వచ్చేస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ సస్టైన్స్ లైఫ్, అది ప్రాణాధారమైనది, ఏది, ఆక్సిజన్. సో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈ రెండు మాలిక్యూల్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో H2O. నౌ గెట్ దిస్, మరి ఈ H2O ఏంటి? చూడండి, రెండు హైడ్రోజన్ను ఒక మాలిక్యూల్ ఉంది. ఇప్పుడు మెమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? టూ మెమ్స్ అండ్ వన్ యోద్. చూడండి ఇక్కడ యోద్ ఏంటి, ఇక్కడ అంటే ఇక్కడ ఆక్సిజన్, అండ్ ఇక్కడ మెమ్ ఏంటి అంటే ఇట్స్ అ హైడ్రోజన్. ప్రైజ్ గాడ్, మెమ్ ఇస్ అన్ హైడ్రోజన్ అండ్ ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసి యోద్. ప్రైజ్ గాడ్, ఇట్ ఈస్ అ ఆక్సిజన్ దట్ సస్టైన్స్ లైఫ్. బ్యూటిఫుల్, దేవుని యొక్క మహాజ్ఞానము చూడండి. వాటర్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో దేవుడు ముందుగానే మయీంలో దేవుడు క్లియర్గా చెప్పేశాడు. మయీమ్, అసలు వాటర్లో మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇన్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, తర్వాత ఇన్ని ఆక్సిజన్ మాలిక్యూల్ అని ఎప్పుడో తర్వాత, ఏమండి, కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కనిపెట్టరు, కానీ దేవుడు ఆదిలోనే
మయీమ్ టు మెమ్ అని వన్ యోధు ద్వారా దేవుడు చెప్పాడు, వాటల్లో ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో అందుకే విజ్ఞానము సైన్స్ ఎప్పుడు కూడా బైబుల్ కంటే గొప్పది కాదు. సైన్స్ మంచిదే, అది ఇట్ కన్ఫర్మ్స్ గాడ్స్ వర్డ్. సో విజ్ఞానము అనేది ఎప్పుడు కూడా దేని వాక్యాన్ని నిర్ధారిస్తుంది. అంతేకాని సైన్స్ ఎప్పుడు కూడా దేని వాక్యాన్ని వెక్కిరించకూడదు. నువ్వు ఏదో నేర్చేసుకున్నావు, నువ్వు ఏదో తెలిసేసుకున్నావు కాబట్టి ఏమండి ఏదో పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించినట్టుగా ఈరోజు చాలామంది ఏదో తెలిసేసుకొని బైబుల్ని వెక్కిరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నో, సైన్స్ ఆల్వేస్ కన్ఫర్మ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందుకే దేవుని వాక్యము వేద గ్రంథం ఇప్పటికీ కూడా నిలిచే ఉంది. ఆకాశ భూమి గతించినా ఒక చిన్న పొల్లు సున్నా కూడా తప్పిపోదని ప్రభు చెప్పాడు. ఎందుకంటే ప్రతి మాట కూడా మరి చాలా అర్థంతో కూడింది. ఏదో మనుషులు అనుకుంటే ఏదో పెన్ను పట్టుకున్నాడు రాసేలే, ఏదో నువ్వు ఏదో ఒక ఫ్రెండు లేక నువ్వు నేను ఒక మంచి వాతావరణం వస్తే చల్లగాలి వస్తే ఏమంటే ఒక పెన్ను తీసుకొని పేపర్ తీసుకొని అలాగ సోఫాలో కూర్చొని ఏదో అనిపించిందంతా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్ అంటే రాయలేదండి, రాయబడలే. పరిశుద్ధాత్మ ప్రేరణతో వివిధ వ్యక్తులు వివిధ కాలాల్లో వివిధ వృత్తుల నుంచి వచ్చిన వారు దేవుని ప్రేరణతో రాశారు. అందుకే చూడండి అందరూ కూడా వేరే వేరే కాలాల్లో వేరే వేరే వృత్తుల నుంచి ఏమండి రాసినప్పటికీ ఒకరిది ఒకరిది ఎంత అద్భుతంగా ట్యాలీ అవుతుంది చూడండి. ఎవరిని ఒక మాటతో స్టేట్మెంట్తో విభేదించదు ఇప్పుడే కానీ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. ప్రైజ్ గాడ్. నౌ సో టు మెమ్ అన్ వన్ యోధ్, సో H2O ఎంత అద్భుతంగా మ్యాచ్ అయింది చూడండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మయం నుంచి. సో 2 హైడ్రోజన్ మాలిక్యూల్ అండ్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్ అని చెప్పాను కదా. సో వాటర్లో ఇవి ఉంటాయి. సో అయితే HOH బాండ్ యాంగిల్ అంటే మీకు ఇది సైన్స్ తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ యాంగిల్, దీని బాండ్ యాంగిల్ అంటారండి. వాటర్లో ఈ బాండ్ యాంగిల్ ఎలా ఉంటుందంటే ఈ మాలిక్యూల్స్ బాండ్ యాంగిల్ ఎలా ఉంటుందంటే 105 డిగ్రీలో ఉంటుంది. ఎన్ని డిగ్రీస్లో ఉంటుంది? 105 డిగ్రీ. ద HOH బాండ్ యాంగిల్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్ ఈజ్ 105 డిగ్రీస్. చూడండి 105 డిగ్రీస్ ఈ విధంగా ఉంటుంది. పైన ఆక్సిజన్, కింద హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్, 105 డిగ్రీస్. మరి 105 డిగ్రీస్, 105 అటువంటి నెంబర్ చూడండి. మరి 105 అటువంటి ఆ నెంబర్ని మీరు కూడా మీరు జియోమెట్రియా అంటే హీబ్రూలో ఏ పదం ఒక జియోమెట్రియా, నేను చెప్పాను కదా జియోమెట్రీ అంటే ఏంటంటే ఒక పదం ఒక జియోమెట్రియా వచ్చింది అనుకోండి, వేరే పదాలకు కూడా అదే జియోమెట్రియా వస్తే దోస్ వర్డ్స్ ఆర్ కనెక్టెడ్ అని అర్థం. ఈ నెక్స్ట్ క్లాస్లో కూడా మీకు 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో జియోమెట్రియా ఒక మెయిన్ ఉద్దేశం అదే అండి. ఓకే, సో 105 జియోమెట్రియా వంటి పదాలు 2 మీ ముందు ఉంచుతున్నాను. ఇట్ కన్ఫర్మ్స్, అది నిర్ధారిస్తాయి ఇట్ ఈస్ వాటర్ అని. చూడండి 105 ఒక జియోమెట్రియా, మొదటిది ఏంటంటే మసాహ్ మెమ్ సమేక్ అండ్ హే. మసాహ్ అంటే ఏంటంటే టు మెల్ట్, టు డిజాల్వ్, బి లిక్విఫైడ్ అని అర్థం. టు మెల్ట్, డిజాల్వ్ అండ్ బి లిక్విఫైడ్. రైట్, ఇప్పుడు ఈ పదం జియోమెట్రియా చూడండి. మెమ్ జియోమెట్రియా ఇస్ 40, సమేక్ జియోమెట్రియా ఇస్ 60, హే జియోమెట్రియా ఇస్ 5, టోటల్ చేస్తే 105. వాట్ ఈస్ మసా? మసా అంటే టు మెల్ట్ ఆర్ డిజాల్వ్ ఆర్ లిక్విఫైడ్. అందుకే ఐస్గా ఉన్నటువంటి వాటర్ని మనం బాగా వేడి చేస్తే ఏమవుతుంది? డిజాల్వ్ ఆర్ ఇట్ మెల్ట్స్. అంటే వాటర్ ఏమో, వాటర్ విల్ మెల్ట్, ఐస్ విల్ మెల్ట్. ఓకే, సో అది వాటర్ ఒక నేచర్. రెండోది ఇంకొక జియోమెట్రీ ఉంది సేమ్ 105K, ఏంటిదంటే అలా అంటే టు గో అప్ ఆర్ అసెండ్, అంటే పైకి వెళ్ళుట, అసెండ్ టు గో అప్ అంటే ఇది ఆవిరిని సూచిస్తుంది. ఆవిరి ఏం చేస్తుంది? ఆవిరి అలాగ పైకి వెళ్తుంది. అలా అయిన్, లామేడ్ అండ్ హే. అలా అయిన్ అంటే 40, లామేడ్ ఇస్ 30, హే ఈస్ 5, టోటల్ చేస్తే 105. సో వాటర్ ఎవాపరేట్స్, వాటర్ మెల్ట్ అండ్ వాటర్ ఎవాపరేట్. చూసారా హీబ్రూలో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇది కన్ఫర్మ్ అయ్యింది. దేవుడు ముందే చెప్పేశాడు, వాటర్ కొన్నటువంటి బాండ్ యాంగిల్ ముందే చెప్పేశాడు, అండ్ వాటర్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో దేవుడు ముందే చెప్పేసి. బ్యూటిఫుల్ కదా, సైన్స్ ఎప్పుడో కనుకుంది కానీ దేవుడు ముందే చెప్పేసాడు వాటర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్. దేవుడు ముందే చెప్పేసాడు, తర్వాత వాటర్ ఒక మరి మాలిక్యూల్ బాండ్ యాంగిల్ కూడా దేవుడు ముందు క్లియర్గా చెప్పేసాడు. ప్రైజ్ గాడ్. నేర్చుకుంటున్నారా?
ఆశీర్వించబడుతున్నారా? ప్రైజ్ గాడ్.